స్తుతించెదా యేసయ్యా నీ నామము ఎంతో మధురముగా భజించెదా నిను ప్రభువా నా జీవితకాలమంతయు పరమును వీడి భూవికరుదెంచిన పరమ వైద్యుడా पावन देवा స్తుతించెదా యేసయ్యా నీ నామము ఎంతో మధురముగా భజించెదా నిను ప్రభువా నా జీవితకాలమంతయు సృష్టినంతయు ఆరు దినములలో నిర్మించిన ఓ దేవాతి దేవా ఏడవ దినము విశ్రాంతి అని పరిశుద్ధపరచి దీవించినావు ఏ రీతి నీ రుణము నే తీర్చగలను నీ దివ్య సన్నిధిలో ప్రణుతించెదను స్తుతించెదా యేసయ్యా నీ నామము ఎంతో మధురముగా భజించెదా నిను ప్రభువా నా జీవితకాలమంతయు శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభువారు. మన కొరకు యేసు ప్రభువారు సెలవు మీద మరణించారు. ఆయన నమ్మిన వారందరికీ కూడా ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమగల ప్రభువారు త్వరలో రెండోసారి వస్తున్నారు. ఆయన నమ్మిన వారందరికీ కూడా ఉచితంగా రక్షణ ఇస్తారు. ఆ ప్రేమగల ప్రభు నామపేట మిమ్మల్ని అందరినీ కూడా ఈ హోప్ ఇండియా ఛానల్ ద్వారా ప్రసారం అవుతున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, ప్రార్థన చేసుకుని ఇదిన వాక్యంలో కొనసాగుదాం. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్తేరు గ్రంథాన్ని ధ్యానించే ధన్యత మాకు దయచేస్తున్నారు. మీ ప్రత్యేకమైన కృప మాకు దయచేయండి. పరిశుద్ధాత్ముడా, మీరే ఈ సత్యాలు మాకు బోధించి దాని ద్వారా మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా ఈ కడవర కాలంలో జీవించే ధన్యత మాకు దయచేయమని, మీరే మహిమా ఘనత పొందమని దిన వాక్య ధ్యానంలో యేసుప్రభు వారి పరిశుద్ధమైన నామను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రియ సోదరి సోదరులారా, మనం ఎస్తేరు గ్రంథాన్ని ధ్యానిస్తున్నాం. ఈ దినాన్న 7వ అధ్యాయాన్ని ధ్యానించబోతున్నాం. 7వ అధ్యాయంలో ఉన్న కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు నేర్చుకోబోతున్నాం. నీవు ఏమి విత్తుదువో దానినే కోయుదువు. మనం మామిడి చెట్టు వేసినట్లయితే ఒక రోజున మామిడికాయలే కోయగలం. ఒక రోజున మనం వేరే కాయలు కోయటానికి అవకాశం లేదు. వరి పంటను వేస్తే వరి పంటే కోస్తాం. లేకపోయినట్లయితే వంకాయలు వేస్తే ఆ మొక్కలు ఒక రోజున వంకాయలే కోయగలం, వేరేది రాదు. మనం వంకాయలు వేసి టొమాటోలు కావాలంటే రావు, అలాగే మనం గోధుమలు వేసి నాకు మొక్కజొన్నలు కావాలంటే రావు. ఏది విత్తితే అదే కోయవలసి ఉంటుంది. ఇది ఆధ్యాత్మికంగా కూడా మనం మంచి చేస్తే మనకు మంచి జరుగుతుంది, కీడు చేసినట్లయితే మనకు కీడే జరుగుతుంది ఒక రోజున. దీని యొక్క బ్యాక్గ్రౌండ్ మనం చూసినట్లయితే, ఈ యొక్క 7వ అధ్యాయానికి ఉన్న వెనుక చరిత్ర మనం చూసినట్లయితే, ఆ 6వ అధ్యాయంలో నేర్చుకున్నాం హామాను ఈ యొక్క మొద్దుకైన ఉరి తీయించేయాలని. దేనికి? ఆయన వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు హామాను ప్రధానమంత్రిగా ఆయనకు లేచి నమస్కారం పెట్టలేదని, అంతే, నమస్కారం పెట్టట్లేదని కక్ష కట్టేసి ఆయన్ను ఆ యూదులందరినీ చంపేయాలని కుట్ర వేశాడు. 75 అడుగులు ఎత్తు ఉరికొయ్యి కూడా చేయించేసి ఇంటి వెనకలు పెట్టేసుకున్నాడు. తన యొక్క బ్యాక్ యార్డ్ అంటున్నాం ఈ రోజులో ఇంగ్లీష్లో, ఆ వెనకాల తోటలో పెట్టేశాడు. 50 మూరలు అంటే 75 అడుగులు ఎత్తుంది ఏకంగానే. ఆ ఉదయాన్నే వెళ్ళి రాజుగారి అనుమతి కొరకు దీనిని ఇక మొద్దుకైని నేను ఉరి తీసేస్తాను అని అనుమతి తీసుకోవటానికి వెళ్ళాడు. వెళితే రాజుగారికి రాత్రి అంతా నిద్రపట్టలేదు. ఆ యొక్క రాజుగారి యొక్క రాజగ్రంథాలన్నీ చదివించారు, అంటే దినచర్య అంతా ఏమేమి జరిగిందో. దానిలో ఈ మొద్దుకై అనే వ్యక్తి రాజుగారి మీద కుట్ర పన్నిన వారి గురించి రాజుగారికి తెలియచేస్తే, రాజుగారు దాన్ని పరిశీలించి ఎంక్వైరీ చేయించి నిజంగానే వారు రాజుని హత్య చేయడానికి పథకం వేశారని తెలుసుకుని వారిద్దరిని కూడా రాజుగారు చంపించేశారు. తర్వాత ఈ యొక్క రాజుగారికి ఇంత మేలు చేసి ఈ యొక్క వార్త రాజుగారి వరకు అందించినందుకు ఈయనకి ఏమైనా మేలు చేశారంటే ఏమి చేసినట్టుగా, లేకపోతే ఈయనకైనా ఉపకారం చేసినట్లుగా, లేకపోతే ఈయనకైనా సన్మానం చేసినట్లుగా ఆ యొక్క రాజ దినచర్యలు రాసిన గ్రంథంలో రాయబడలేదు. దీన్నే క్రానికల్స్ అంటున్నాం, కింగ్స్ క్రానికల్స్. అయితే అప్పుడు రాజుగారు అన్నారు ఈయనకి ఏదో ఒకటి మేలు చేయాలా, ఏదో ఒక సన్మానం చేయాలా. ఈ సమయంలోనే రాజుగారు అన్నారు, ఎవరున్నారు బయట? అయ్యా ప్రధానమంత్రి గారు హామాన్ గారు వచ్చారండి అన్నారు. అయితే హామాన్ రప్పించండి అన్నారు. ఈయన వచ్చింది దేనికి? ఆ మొద్దుకైని నేను యొక్క ఉరిదించేస్తాను, ఉరికొయ్యి చేయించేశానని అనుమతి తీసుకోవడానికి వచ్చాడు. ఆయన అడక్కముందే, అనుమతి అడక్కముందే రాజుగారు అన్నారు, ఎవరినైనా సరే రాజు ఎంతో ఎక్కువగా గౌరవించాలంటే ఏం చేయాలా హామాను చెప్పన్నారు. అయితే రాజుగారి దగ్గర మంచి గుణం ఉన్నట్టు కనిపిస్తుంది. అదేంటంటే ఏది చేయాలన్నా సరే ఇతర సలహా తీసుకుంటున్నాడు. ఆయన ఏది చేయాలన్నా సరే ఇతర సలహా తీసుకుంటున్నాడు. ఆయన సలహాతో పాటు, లేకపోతే ఆయనకున్న ఆలోచనతో పాటు ఇతర సలహాని కూడా గౌరవించే వ్యక్తి. అన్యుడైనప్పటికీ నీ మంచి గుణం ఆయనలో ఉన్నది. ఇది మనం కూడా నేర్చుకుంటే చాలా మంచిది. మనం కూడా సలహా తీసుకుంటే ఇతరుల సలహా కూడా చాలాసార్లు మనకు మేలు జరుగుతుంది, మంచి జరుగుతుంది ఇతరులకు కూడా. అప్పుడు వీడు అనుకున్నాడు ఈ యొక్క హామాను, రాజుగారు నన్నే హెచ్చిస్తారు, లేకపోతే నన్నే సన్మానిస్తారు, నాకంటే రాజుగారికి ఇష్టమైనడు ఎవడో లేడు అనుకుని ఆయన చెప్పదలుచుకున్నదంతా ఆయన మనసులో ఉన్నది ఏంటంటే ఏదో రోజు రాజు అయిపోవాలనుకుంటున్నాడు. కనీసం కొన్ని ఒక గంట సేపు, 2 గంటలు, 3 గంటలు ఆ రాజు వీధుల్లో తిప్పే వరకు రాజులాగా ఉందాం, రాజు టీవీతో ఉందాం. రాజుగారు వేసే వస్త్రాలు వేసుకోవాలండి, వేయించాలి వాడికి. తర్వాత రాజుగారు పెట్టుకునే కిరీటం పెట్టాలా, రాజుగారు గుర్రం మీద కూర్చోబెట్టాలా. అయితే అందరికంటే ఉన్నతమైన అధికారి ద్వారా ఈ యొక్క వీధులన్నీ తిప్పించి, మన యొక్క ముఖ్యపట్నంలో వీధులన్నీ తిప్పించి రాజు వీధులు. అప్పుడు ఇగో దేవుడు ఈ యొక్క రాజుగారు ఎవరినైతే మెచ్చుకుంటారో, రాజుగారు ఎవరినైతే హెచ్చించాలనుకుంటారో ఆ వ్యక్తికి ఈ విధంగా సన్మానం జరుగుతుందని చెప్పాలా. ఇదంతా నాకే జరుగుతుంది అనుకున్నాడు పాపం మనసులో. రాజుగారు అన్నారు, నీవు తీసుకెళ్ళి ఆ ముద్దుకై ఉన్నాడు చూడు గేటు కాపలా వ్యక్తి, ఆ యొక్క యూదుడు, ఆయనకు నీవు చెప్పినవన్నీ చెయ్యి, దేది కూడా లోటు రానివ్వద్దు అన్నాడు. రాజుగారు ఎప్పుడైతే ఆ మాట అన్నారో ఇక హామానుకు గుండెల్లో రాయి పడిపోయింది. హామానుకు యొక్క యూదులన్నా మొద్దుకైనా చాలా కోపం. కారణం ఏంటంటే వీడు నమస్కారం పెట్టట్లేదన్న ఒక్క సాకే తప్ప అసలు మనసులో ఉన్నది ఏమిటంటే ఈ యొక్క హామానుకు ఈ యొక్క యూదుల వలనే మా ముత్తాత అయిన ఆగాగు రాజు, అమాలకీయుడు రాజైన ఆగాగు నశించిపోయాడు, చంపేశారు యూదులే. కనుక నాకు అవకాశం వచ్చింది కాబట్టి ఈ యూదులందర్ని ఇప్పుడు నేను నాశనం చేసేయాలా అనుకొని కుట్ర వేశాడు. ఆ కుట్ర వేసేసి పెద్ద ఉరుకొయ్యి చేయించేశాడు. చూచారా ఏ విధంగా మారిపోయిందో పరిస్థితి. ఎవరినైతే ఉరితి వేసేయాలనుకుంటున్నాడో ఆ వ్యక్తినే రాజుగారి గుర్రం మీద ఎక్కించి రాజుగారికి కిరీటం పెట్టి రాజుగారి వస్త్రాలు వేసి, అంటే రాజుగారిలాగా ఉన్నాడు ఈయన. ఇంకా కనుక ఈయన్ని వీధులన్నీ తిరిగి సన్మానం చేయవలసి వచ్చింది. చాలా చిన్నపోయాడు. అయితే ఒకసారి అనుకుంటున్నాను, ఈయన మీద ఫిర్యాదు చేశారు కదా ఆ యొక్క పారసీక వారు, ఆ గేటు దగ్గర ఉన్న తక్కిన వారు. ఒట్టే ఈ యొక్క ముద్దుకై మాత్రమే యూదుడు, తక్కిన వారందరూ కూడా ఆ దేశస్తులే, ఆ ప్రాంతవాసులే, లోకల్ వాళ్ళే. వాళ్ళు ఏమనుకుని ఉంటారు, ఈ యొక్క ముద్దుకాయను హామాన్ గారే ఎవరికైతే నమస్కారం పెట్టలేదని ఈ కుట్ర పనిచేశాడో లేదా కోప్పడిపోతున్నాడో, ఈయనకి ఫిర్యాదులు చేశారు కదా మీకు నమస్కారం పెట్టట్లేదని వీడని, అలాంటి వాడు ఇప్పుడు గుర్రం మీద కూర్చోబెట్టి వీధులన్నీ తిప్పుతూ ఈ విధంగా రాజుగారు ఎవరైతే మెచ్చుకుంటారో, రాజుగారికి ఎవరైతే ఇష్టపడతారో, రాజుగారు ఎవరినైతే ఎక్కువగా హెచ్చించాలనుకుంటున్నారో ఈ విధంగా సన్మానిస్తారు అని చెప్తుంటే ఏమనుకుని ఉంటారు వీరు. తర్వాత హామాన్ ఏమనుకుని ఉంటాడు, తన మనసులో ఎంత బాధపడిపోయి ఉంటాడు. మళ్ళీ తీసుకొచ్చి గేటు దగ్గరే విడిచిపెట్టేసి, మరి గేటు పనే కదా, గేటు కాపలా పని ఆ యొక్క ముద్దుక ఇది, అక్కడ విడిచిపెట్టేసి వెంటనే వెళ్ళిపోయాడు. చాలా సిగ్గుతో వెళ్ళిపోయాడు, చాలా పరాభవంతో వెళ్ళిపోయాడు, చాలా దుఃఖంతో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన వెంటనే తన భార్య జరూష్, తర్వాత తన స్నేహితుల్ని వారిని పిలిచి ఆ దినం జరిగిన ఆ ఘోర కార్యాలన్నీ కూడా, తనకు జరిగిన ఆ యొక్క పరాభం, ఆ పరాభం అంతా చెప్పేశాడు. అయితే భార్య అన్నది, ఆ ముద్దుకాయ యూదుడయ్యి అతని ముందు నువ్వు పడిపోతున్నట్లయితే ఇక అతని ముందు నువ్వు పైకి రావటం అసాధ్యం అని చెప్పేసింది. ఈ మహాతల్లే కదా పురుకొల్పి 75 అడుగులు ఎత్తు మూర 70 అడుగులు 75 అడుగులు ఎత్తున్న ఆ ఉరికొయ్య చేసేసి ఉరిదేసేయి, అప్పుడు వెళ్ళి నువ్వు ఎందుకన్నది. మళ్ళీ ఈవిడే అంటుంది, ఆ యొక్క ముద్దుకాయ ముందు నువ్వు నిలబడలేవు, నువ్వు పైకి రాలేవు, నువ్వు పడిపోతావు అన్నది. ఇలా మాట్లాడుతూనే ఉన్నారు. రాజుగారి యొక్క సేవకులు వచ్చారు. అయ్యా ప్రధానమంత్రి గారు, రాజుగారు పిలుస్తున్నారు త్వర త్వరగా రావాలని, విందుకి ఆలస్యమైపోతుంది, రాజుగారు విందుకి రమ్మంటున్నారు, ఆ యొక్క రాణిగారు చేస్తున్నారు కదా, మిమ్మల్ని రమ్మన్నారు కదా రెండోసారి కూడా ఆ విందుకు. అయితే ఇంకా మాట్లాడుకుంటేనే మరి రాజుగారి సేవకులు వచ్చారు కాబట్టి ఇంకా సమయం లేదు, తర్వాత వచ్చి మాట్లాడుకోవచ్చు అనుకుని వెంటనే ఆయన వారితో కలిసి వెళ్ళిపోయాడు. దీనికి రాణిగారు ఆహ్వానించిన రెండవ రోజు విందు. మొదటి రోజు రాణిగారు ఏం చెప్పలేదు, నా మీద మీకు కరుణ ఉన్నట్లయితే, నా మీద మీకు కటాక్షం ఉన్నట్లయితే మరలా మీరు వచ్చి రేపు కూడా నా విందును ఆరగించండి, అప్పుడు చెప్తాను నా యొక్క కోరిక అన్నది. కనుక వీళ్ళిద్దరు వచ్చారు. 7వ అధ్యాయం ఇప్పుడు ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం మొదటి 2 వచనాలు, బుక్ ఆఫ్ ఎస్తేర్ చాప్టర్ 7 verse 1 and 2. అయితే రాజుగారు ఆయన ఎంతో అభిమానించి హెచ్చించి ప్రధానమంత్రి పదవి ఇచ్చిన ఆ హామాను, ఆగాగీయుడైన హామాను ఇద్దరు కలిసి వచ్చారు, విందులో పాల్గొన్నారు. ఆ విందులో మరి రాణిగారు ఇచ్చే విందు కాబట్టి, అందులో రాజుగారికి ఇచ్చే విందు కాబట్టి ఏ లోటు కూడా ఉండదు. అన్ని రకాల అన్ని పదార్థాలు, దాంతోపాటు విచ్చలవిడిగా వారికి కావాల్సిన ఖరీదైన ఆ యొక్క మత్తు పానీయాలు కూడా ఉన్నాయి. ఆ యొక్క విందులో మళ్ళీ రాజుగారు అడిగారు, ఏమని, రాణి నీ కోరిక ఏంటి, నీ యొక్క కోరిక ఏంటి చెప్పు, అది నా యొక్క రాజ్యంలో సగమైనా సరే ఇచ్చేస్తాను, నీకు ఏంటో నీ కోరిక చెప్పు అన్నారు. ఇది 3 రోజుల నుంచి ఇదే పాట పాడుతున్నాడు ఆయన. మొదట ఆవిడ ఉపవాసం ఉండి వెళ్ళిన రోజున నీకేం కావాలో కోరుకో, సగం రాజ్యమైన ఇచ్చేస్తాను అన్నాడు. వాళ్ళ అయ్యా నేను విందు చేస్తున్నాను, నా విందుకి రండి అన్నది. వస్తానన్నాడు. అవి ఇందులో కూడా అడిగాడు రెండోసారి, ఏం కావాలో చెప్పు, సగం రాజ్యమైన ఇచ్చేస్తానన్నాడు. మరలా ఇవాళ రెండో రోజు విందులో మళ్ళీ అంటున్నారు ఆయన అదే మాట మార్చలేదు. ఈ 3 రోజులు కూడా ఒకే మాట మీద ఉన్నాడు, ఏమని, నీవు అడిగితే నీకు కావాలంటే నా రాజ్యంలో సగమైనా ఇచ్చేస్తాను, ఏం కావాలో కోరుకో అంటున్నాడు. ఈ 3 రోజులు 3 సార్లు చెప్పాడు ఇదే విషయాన్ని. అప్పుడు ఎస్తేర్ రాణి గారు అన్నారు, రాజా నీ యొక్క దృష్టిలో నాకు లేదా నా మీద మీకు కటాక్షం కలిగినట్లయితే మీ దృష్టిలో నా మీద కటాక్షం కలిగినట్లయితే నా ప్రాణాన్ని నాకు దక్కింపనివ్వండి నా ప్రాణాన్ని నిలవనివ్వండి నా యొక్క వంశం వారైన నా ప్రజలైన ఈ యొక్క యూదులందరి ప్రాణాలు కూడా మీరు మాకు భిక్ష పెట్టండి అంటే వారిని నశించిపోకుండా చేయండి అన్నారు అనేటప్పటికీ రాజుగారికి వెంటనే ఆశ్చర్యం కలిగిపోయింది కోపం వచ్చేసింది ఎవడో ఇంత ఘాతుకానికి తలపెట్టిన వాడు ఎవడు నీ ప్రాణం తీయటానికి నీ ప్రజల ప్రాణం తీయటానికి ఎవడా వ్యక్తి ఎక్కడున్నాడు అని రాజుగారు కోపంతో పలికారు అప్పటికే పార్టీలో ఈ యొక్క విందులో పాల్గొన్నారు సారాయి కూడా త్రాగేస్తున్నాడు ఆయన ఈ యొక్క దీనిలో కోపం కూడా ఎక్కువైపోయింది అయితే ఎవరు ఎక్కడున్నారనగానే వెంటనే ఎస్తేర్ రాణి గారు 7వ అధ్యాయం 6వ వచనం ఎస్తేర్ గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం ఎస్తేర్ చాప్టర్ 7 verse 6 రాణి గారు అన్నారు ఎవరో కాదు ఈ యొక్క దుర్మార్గుడైన హామాను పక్కనే ఉన్నాడు కదా ఆ యొక్క పార్టీలోనే ఉన్నాడు కదా ఈ దుర్మార్గుడైన హామాను ఈయనే చేశాడు ఈ కుట్రంతా అన్నారు ఆయన అక్కడే ఉన్నాడు కనుక ఒకవేళ అక్కడ లేకపోయినట్లయితే ఆయన పిలవకపోయినట్లయితే రాణిగారు అందుకనే పిలిచారు ఆయన్ని లేకపోయినట్లయితే ఓహో ఆయన చేశాడా అయితే నేను తెలుసుకుంటాను ఖచ్చితంగా ఆయన చేశాడా లేదా లేకపోతే ఆయన పాత్ర ఏదైనా ఉందా లేదా తెలుసుకుంటాను తర్వాత అని రేపో లేకపోతే తర్వాత దా యొక్క విషయం వెంటనే తేలే విషయం కాదు లేకపోతే వెంటనే దీనికి జవాబు రాదు కనుకనే ఎస్తేర్ రాణి గారు వీరిని లేకపోతే ఈ యొక్క హామానును కూడా పిలిచారు కారణం ఏంటంటే ఆ యొక్క విషయం ఏదైనా సరే వెంటనే ముఖాముఖిగా అది తేల్చేయాలి అక్కడే అయితే ఎప్పుడైతే ఈ దుర్మార్గుడైన హామానే ఇంత ఘాతకానికి ఒడిగట్టాడని చెప్పగానే హామానికి ఇక వణుకొచ్చేసింది రాజుగారు కోపంతో ఆయన యొక్క రాజభవనం యొక్క తోటలోకి వెళ్ళారు ఆ పూల తోటలోకి వెళ్ళిపోయారు ప్రతి రాజభవనానికి కూడా చక్కని సుందరమైన వనం ఉండేది ఆ రోజుల్లో ప్రతి రాజుగారులు కూడా చేసుకునేవారు పెంచేవారు వారి యొక్క సావుకులు ఆ తోటలోకి వెళ్ళిపోయాడు ఆయన ఆ కోపంలోని వెళ్ళిపోయి ఎప్పుడైతే ఆయన వెళ్ళిపోయాడో ఈ యొక్క వ్యక్తి చూడండి ఎవరు హామాను ఇక హామానికి ఇక భయం వణుకొచ్చేసింది ఏకంగా 7వ అధ్యాయం 7వ వచనం ఎస్తేర్ చాప్టర్ 7 verse 7 చూసినట్లయితే ఆ హామాన్ నిలబడిపోయి వణుకుతోటి భయంతో రాజుగారిని చూచేటప్పటికి రాజుగారి యొక్క ఆ యొక్క కోపం రగులుకున్నది బయటకు వెళ్ళిపోయారు ఆయన అంటే నాకు చాలా కీడు కలుగుతుంది నా ప్రాణానికి హాని వచ్చేసిందని గమనించేసి ఆ యొక్క రాణి గారిని బతిమాలటానికి వాళ్ళందరూ కూడా యూదులందరినీ చంపేయటానికి యూదులందరూ అంటే కొన్ని లక్షల్లో ఉంటారు ఈ యొక్క లోకం అంతా ఆ రోజుల్లో వారందరినీ కూడా హతం చేసేయటానికి సంతకం పెట్టించేశాడు శాసనం చేసేశాడు అన్ని దేశాలకి కూడా పంపించేశాడు ఈయన చేసినప్పుడు వాళ్ళ చచ్చిపోతే మాత్రం లేకపోతే వాళ్ళ నశించిపోతే మాత్రం చీమ కుట్టినట్టు కూడా లేదు ఈయనకి ఆయన ప్రాణం మీదకి వస్తే చూడండి ఎంత భయం వచ్చేసిందో ఎంత వణుకు వచ్చేసిందో అప్పుడు రాణిగారు అక్కడే ఆ యొక్క పాన్పు మీద కూర్చుని ఉన్నారు ఎస్తేర్ రాణిగారి యొక్క విందులో అయితే వారిని బ్రతిమాలటానికి రాణిగారిని బ్రతిమాలటానికి ఆ యొక్క పాన్పు మీద పడిపోయాడు ఏకంగా బ్రతిమాలటానికి ఎప్పుడైతే పాన్ మీద పడిపోయాడో ఈ యొక్క హామాను రాజుగారు కోపంతో బయటకు వెళ్ళిపోయి తోటలోకి మళ్ళా లోనికి వచ్చారు ఆ యొక్క కోపంలోనే వచ్చినప్పుడు వీడిని చూశారు రాణిగారు దాని మీద కూర్చుని ఉంటే ఆ యొక్క పాన్ మీద పడిపోయాడు వీడి ఏకంగానే రాజుగారికి చాలా కోపం వచ్చేసింది రాజుగారు అన్నారు వీడు నా ముందే నా రాణిని బలత్కారం చేయడానికి ప్రయత్నిస్తున్నాడా అనేటప్పటికి వెంటనే రాజుగారి యొక్క సేవకులు ఉంటారు కదా ఆయన యొక్క ఇంట్లో పనిచేసే వారందరూ కూడా ఆ విందు అంతా కూడా వారు ఆ వడ్డింపులు చేసేవారు అవన్నీ చేసేవారు ఉన్నారు అక్కడ వాళ్ళందరూ వచ్చేసి వెంటనే హామాన్ యొక్క ముఖాన్ని వస్త్రంతో కప్పేశారు ఏకంగా హామాన్ యొక్క ముఖాన్ని వస్త్రంతో కప్పేసేటప్పటికి ఇక వాడికి తెలిసిపోయింది ఇంక ఇది నాకు ఆఖరి క్షణం అని తెలిసిపోయింది అయితే 7వ అధ్యాయం 9వ వచనం ఆయక రాజుగారి సేవకులు ఒక సేవకుడు ఆయన పేరు హర్బానా. హర్బానా అనే ఒక సేవకుడు రాజుగారి సేవకుల్లో ఒకడు అన్నాడు, రాజా ఈ యొక్క హామాను ఘోరమైన కార్యాన్ని తలపెట్టాడు. అదేమిటంటే మీ ప్రాణాన్ని రక్షించి మీ మీద కుట్ర వేసిన వారి యొక్క కుట్రను భగ్నం చేసి ఆ విషయాన్ని మీకు తెలియజేసిన ఆ యొక్క ముద్దుకాయి, ఆయనకి ఇవాళ ఎంతో మీరు ఘన సన్మానం చేశారు. ఆ ముద్దుకాయ మీకు ఎంత మేలు చేస్తే మీ ప్రాణాన్ని రక్షిస్తే ఆ ముద్దుకాయని ఉరి తీసేయటానికి 75 అడుగులు ఉరికొయి చేసేసి ఇంటి దగ్గర పెట్టాడండి. వెనకాల ఇంటి వెనకాల పెట్టించాడు, ఈయన సిద్ధం చేసేసాడు ఈ యొక్క హామానే అని చెప్పాడు రాజుగారి యొక్క పనివాళ్ళు ఒక పనివాడు హర్బానా. ఎప్పుడైతే వీడు ఈ విధంగా చెప్పాడో 75 అడుగులు ఎత్తు ఉన్న ఉరికొయి చేసేసాడన్నారు. రాజుగారు ఏమన్నారు చూడండి, 7:9-10 వచనాలు, 7:9-10 వచనాలు, chapter 7 verse 9 and 10. రాజుగారు అన్నారు, వెంటనే వీడిని తీసుకెళ్ళి ఆ యొక్క ఉరికొయ్య 75 అడుగులు ఎత్తు ఉరికొయ్య చేశాడు అంటున్నారు కదా, ఈ యొక్క ముద్దుకాయని చంపేయటానికి ఉరి తీసేయటానికి, దాని మీదే ఈ యొక్క హామాను ఉరి తీసేయండి అన్నారు రాజుగారు. వెంటనే సేవకులు తీసుకువెళ్ళారు, ఉరి తీసేశారు. చూచారా ఎంత ఘోరం జరిగిపోయిందో. ఎవరి కొరకు చేయించాడు ఆ యొక్క ఉరికొయ్య? ఆ యొక్క మంచివాడు, ఒట్టి ఏదో నమస్కారం పెట్టలేదని ఒక చిన్న సాకు మాత్రమే. యూదులకి మీద దీనికి కక్ష ఉంది, పగ ఉంది. దేనికి? ఆయన ఎవరో ముత్తాత ఆయన్ని యూదులు చంపేశారు, ఆయన ఆ యొక్క సమయాల ప్రవక్త చంపించేశాడని, ఆ కక్ష తీర్చుకోవాలని వీరందరినీ చంపేయాలని శాసనం చేయించేశాడు. చూసారా? అయితే గలతీలకు రాసిన పత్రిక 6:7 ఉంది మనకి. గలేషియన్ chapter 6 verse 7, నీవు ఏమి విత్తుదువో దానినే కొయ్యదు, నీవే పంటను విత్తితే ఆ పంటే కోస్తావు. ఇక్కడ వీడు చేసిందేంటి? దుర్మార్గ కార్యం, ఉరేసేయాలని ఉరి తీసేయాలని పెద్ద ఉరి కొయ్య చేయించేశాడు. ఏం జరిగింది? వాడే దాని మీద ఉరి తీయబడ్డాడు. చూసారా? మనం ఏమైతే విత్తుతున్నామో అదే కోస్తాం ఒక రోజున. ప్రియదేవుని బిడ్డలారా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత కడవరకాలంలో జీవిస్తున్నాం, ప్రభు త్వరగా వస్తున్నారు. మనం చేసే ప్రతి క్రియ కూడా మంచిదైనట్లయితే మంచి మనకు జరుగుతుంది. అయితే మనం దుర్మార్గ కార్యాలు, కీడు మనం చేసినట్లయితే, లేకపోతే ఆ రాజకీయాలు చేసినట్లయితే, ఒక రోజున మనకి మళ్ళా అదే తగులుతుంది. అందుకనే మనకి వాక్యంలో ప్రభు చెప్పారు, సామెతలు 26:27, ప్రోవర్బ్స్ chapter 26 verse 27, సామెతల గ్రంథం 26:27. మనము ఇతరులు పడు కొట్టాలని ఒక వారి కొరకు ఒక గుంట తవ్వినట్లయితే, ఒక గొయ్యి తవ్వినట్లయితే, మనం కూడా ఒక రోజున అదే గొయ్యిలో పడిపోతాం, ఆ గుంటలోనే పడిపోతాం. ఇఫ్ యు డిగ్ ఎ పిట్ ఫర్ సమ్వన్ టు ఫాల్, వన్ డే యూ విల్ ఫాల్ ఇన్ టు దాట్. అయితే ప్రియదేవుని బిడ్డలారా, మనము ఇతరులకు కీడు కలగాలని, ఇతరులు పడగొట్టేయాలని, ఇతరులకు నాశనం కలగాలని, ఇతరులని కిందకు లాగేయాలని వారు ఏదైనా కథ పరిస్థితిలో ఉన్నట్లయితే, మనము ఆ విధమైన కుట్ర చేసినట్లయితే, ఒక రోజున మనకి కూడా అదే సంభవిస్తుంది. అదే జరిగింది ఇక్కడ ఈ వ్యక్తికి. కనుక ప్రియదేవుని బిడ్డలారా, ఇది మనం చాలా జాగ్రత్తగా జ్ఞాపం చేసుకోవాలి. 7:10, ఎస్తేరు కదా 7:10 మనం చూసినట్లయితే, ఈ యొక్క హామానును ఆ ఉరికొయ్య మీద ఉరి తీసేసిన తర్వాత అప్పుడు రాజుగారి కోపం తగ్గిందని వాక్యంలో రాయబడ్డది. మనకి కీర్తన గ్రంథం 37 మొదటి 2 వచనాలు చూసినట్లయితే, Psalm 37 verse 1 and 2 ఏమని రాయబడ్డదంటే, దుర్మార్గుడు పచ్చగడ్డిలాగా త్వరగా పైకి వచ్చేస్తాడు. కాస్త వర్షం జల్లులు పడ్డాయనుకోండి వేసవకాలం తర్వాత, అంతవరకు కూడా ఎండిపోయి ఏమీ కూడా కనిపించదు మనకి. ఒక కొద్ది రోజుల్లోనే పచ్చగడ్డి వచ్చేస్తుంది, త్వర త్వరగా పెరిగిపోతుంది, ఆ గడ్డి ఏకంగా పెద్దగా అయిపోతుంది కొన్ని రోజుల్లోనే. అలాగే దుర్మార్గులు చాలా త్వరగా పైకి వచ్చేస్తారు, ఉన్నత స్థితికి వచ్చేస్తారు. కానీ కొద్ది సమయంలోనే ఏమైపోతుంది? పచ్చగడ్డి ఎండిపోతుంది, ఇక మళ్ళీ దాని జాడ కనపడకుండా వెళ్ళిపోతుంది. అలాగే దుర్మార్గ క్రియలు చేసేవారు కూడా త్వరగా పైకి వచ్చేస్తారు, ఒక పదవిలోనో లేకపోతే ఒక స్థితిలోనో చాలా పైకి వచ్చేస్తారు అందరికంటే. కారణం, వారు అనుసరించే పద్ధతులు దుర్మార్గ పద్ధతులు, సాతాను పద్ధతులు, లోకపు పద్ధతులు, వంకర పద్ధతులు, నిజమైనవి కాదు, నీతిగణమైన కార్యాలు కాదు వారు చేసేవి. ఆ విధంగా పైకి వస్తున్నారు. లంచాలు పెట్టో లేకపోతే రికమెండేషన్ చేయించుకోనో లేకపోతే ఏదో కుట్ర చేసో పైకి వస్తున్నారు. ఎంతకాలం ఉంటారు ఆ విధంగా? ఎంత త్వరగా పైకి వచ్చారో అంత త్వరగా నాశనం అయిపోతారని దేవుని వాక్యం చెప్తుంది 37వ కీర్తనలో. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, కడవర కాలంలో జీవిస్తున్నాం. అటువంటి వక్ర మార్గాలు, దుర్మార్గ కార్యాలు మనం చేయకూడదు. అయితే ఈ హామాను దుర్మార్గుడు చాలా త్వరగా పైకి వచ్చేసాడు, ప్రధానమంత్రి అయిపోయాడు. తక్కిన వారు అందరికంటే, ఆ సీనియర్స్ కంటే, ఎంతో తలాంతులు ఉన్నవారి కంటే, కారణం ఏంటంటే కుట్రతో పైకి వచ్చాడు. అంత త్వరగానే మాయమైపోయాడు, అంత త్వరగా నాశనం అయిపోయాడు. ఆయనే కాదు, ఆయన కుటుంబం అంతా కూడా నాశనం అయిపోయింది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, కడవర కాలంలో జీవిస్తున్నాం. పరలోకం కొరకు, ప్రభువు కొరకు మనం జీవిందాం. ఈ యొక్క పదవుల కొరకు, వాటి కొరకు కాదు. అయితే 8వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో చూసినట్లయితే, ఆ యొక్క రాజుగారు వీడి దగ్గర వీడిని ఉరి తీయించేసిన తర్వాత ఆ యొక్క ఉంగరం తీసేసి ఆ యొక్క ఉంగరాన్ని ముద్దుకాయకి ఇచ్చారు. అంటే ముద్దుకాయని ప్రధానమంత్రి చేసేశారు. దీనివల్ల చూడండి, 2వ ఉపదేశకాండం 28వ అధ్యాయం 13-14 వచనాలు, ఎవరైతే నీతిగా జీవిస్తారో, ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలు గైకొంటున్నారో, దేవుని ఆజ్ఞలు కాపాడుతున్నారో, వారు తలగా ఉంటారు కానీ తోకగా ఉండరు. ముద్దుకై విశ్వాసపరుడు, ప్రార్థనాపరుడు, కనుకనే దేవుడు అంత ఉన్నత స్థితికి తీసుకొచ్చారు ఆయన్ని. మనం కూడా దేవునికి దగ్గరగా జీవిందాం, నీతిగా జీవిందాం. అప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తారు, దీవిస్తారు, ఈ లోకంలో, రాబోయే లోకంలో కూడా. అది మీ నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీవించి మీ కొరకు ప్రార్థిస్తాను. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, ముద్దుకాయ వలె మేము నమ్మకంగా జీవిస్తూ, విశ్వాసంగా జీవిస్తూ, దేనితో రాజీ పడకుండా మీ నామాన్ని ఘనత తెచ్చే ధన్యత దయచేయమని, దాని ద్వారా మీకు యోగ్యమైన కుమారులుగా, కుమార్తెలుగా జీవించి మీరు త్వరలో వస్తున్నారు. మీ రాజ్యంలో ప్రభు మేము చేరి యుగయుగాలు ఉండే ధన్యత దయచేయమని, కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని, వారి కుటుంబాలను ఆశీర్వదించమని, వారి అవసరాలు తీర్చమని, యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రభు సేవలో మీ సహోదరుడు డాక్టర్ శరత్ బాబు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.